చెప్పి సీఎం ఛాంబర్ దగ్గర అసెంబ్లీలో వాళ్ళు ధర్నా చేయడము, మార్షల్స్ వచ్చి ఇట్లా ఎత్తుకొని పోవడము. సో ఎట్లెట్లా బతికి నోలం అని చెప్పి అప్పుడు ఎట్లుండే వాళ్ళు, ఇప్పుడు ఎట్లయిపోయారు వాళ్ళు. సో దీని అందరికీ కారణం వాళ్ళ అహంకారం అయి ఉండొచ్చు, బట్ అయినా కానీ సబితా ఇంద్రారెడ్డి గారికి ఒక మహిళకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు కాబట్టి క్షమాపణ చెప్పాలని వాళ్ళు చేసినటువంటి ధర్నాలో అయితే అర్థం ఉంది. బట్ కేటీఆర్ గారిని అట్లా ఎత్తుకొని పోయి వ్యాన్లో కూసబెట్టడము, హరీష్ రావు గారిని అట్లా ఎత్తుకపోయి వ్యాన్లో కూసబెట్టడం అనేది ఇక చాలా ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. తీసుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మరి పెట్టడం జరిగింది. సో అట్లీస్ట్ ఈ సందర్భంగానైనా వాళ్ళకు గతంలో చేసినవి అంటే అట్లా ఎంతమందిని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఎత్తుకపోయి కూసబెట్టుంటారు, ఎన్ని రకాలుగా ఎత్తుకపోయి కూసబెట్టుంటారు, ఆ డేస్ ఒకటి వాళ్ళు గుర్తు తెచ్చుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే నెక్స్ట్ టైము మీరు సవరణలు చేసుకోవాలా, మీరు స్ట్రాంగ్ అవ్వాలా. ఇవన్నీ కూడా ఏంటంటే గెలుపోటములన్నీ కూడా సహజం. అండ్ అట్లనే వీళ్ళు అవమానపరిచినప్పుడు గతంలో మీరు ఎట్లనైతే కొంతమంది ప్రజల పట్ల వ్యవహరించినరో, ఇప్పుడు టీచర్స్ వస్తే ప్రగతి భవన్కి లోపలికి రానియకుండా అట్లీస్ట్ వాళ్ళ వాయిస్ వినకుండా లాఠీ ఛార్జ్ చేసి పంపించినారు, చాలామందిని అక్రమ అరెస్టులు చేసినారు. మీ ఎమ్మెల్యేలు అయితే దౌర్జన్యాలే చేశారు, చాలామంది అక్రమ కేసులు పెట్టేసి వాళ్ళని మానసికంగా అన్ని రకాలుగా శారీరకంగా ఇబ్బంది పెట్టి చాలా రకాల ఇబ్బందులు పెట్టినారు. సో అప్పుడు కూడా మీరు ఎవరు కూడా స్పందించలే, మీ ఎమ్మెల్యేలని కంట్రోల్లో పెట్టుకోలే. సో అప్పుడు మీరు ఎట్లా ఉండే, ఇప్పుడు ఏ పరిస్థితుల్లోకి వచ్చిండ్రు అనేది ఒకసారి ఆలోచించాలని నేను అందుకే అంటున్నా. ఏ రకంగానైనా కర్మ అనేది మనం వెంటాడుతూనే ఉంటుంది. అది మీరు అనుకోవచ్చు లైక్ ఎస్ సబితమ్మ గారికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి మీరు చేసిన దాంట్లో అర్థం ఉన్నది, ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేస్తాం. కానీ చూడండి మీకు కర్మ ఏ రూపంలో వచ్చిందో, మీరు అది కావాలని కూర్చొని క్షమాపణ చెప్పాలని ప్రొటెస్ట్ చేసినా మిమ్మల్ని ఆ మార్షల్స్ అయితే ఎత్తుకపోయి వ్యాన్లో కూసబెట్టారు కదా, ఆ సందర్భం అయితే మీరు అనుభవించారు కదా. మీరు తెలిసి చేసినా తెలియక చేసినా టైం అనేది ఆ రూపంలో మీకు వచ్చింది. సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నా అంటే నెక్స్ట్ టైము మీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అది అయినప్పుడు ఇటువంటి తప్పుదాలు మీరు దయచేసి మళ్ళా మళ్ళీ చేయకండి. సో ఒక లెసన్గా ఇవన్నీ కూడా నేర్చుకుంటారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. సో ముఖ్యంగా ఎస్ ఆంధ్రజ్యోతి చూద్దాము. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే వర్గీకరణకు సై ఎస్సీ ఎస్టీలను కేటగిరీలుగా విభజించవచ్చు, ఉప కులాలకు కోటా రాజ్యాంగబద్ధమే, ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది సుప్రీంకోర్టు, పక్కా డేటాతోనే వర్గీకరణ చేపట్టాలి, ఎస్సీ ఎస్టీల్లోనూ కూడా క్రిమిలేయర్ అమలు, 6-6-1 మెజారిటీతో తీర్పు వెల్లడి, ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరు, సిజే చంద్రచూడ్ బెంచ్ 565 పేజీల తీర్పు, ఏపీ ఎస్సీ రిజర్వేషన్లపై తీర్పు పునర్ సమీక్ష, తీర్పుపై బాలగోపాల్ వ్యాసం ప్రభావం. సో దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి, ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు అవ్వడం మంచి పరిణామమేనా, ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు అవ్వడం అనేది మీరు ఏకీభవిస్తున్నారా, అయితే ఆప్షన్ ఏ ఎస్ అని లేకపోతే నో అని చెప్పి మీ తెలియజేయండి. అండ్ ఇంకోటి ఎస్ ఒక కుటుంబం, ఇప్పుడు ఎట్లనైతే ఒక కుటుంబానికి ఒకరు మాత్రమే వర్తిస్తారు అది ఇది అని చెప్పి చెప్తున్నారో, తరతరాలుగా రిజర్వేషన్లు అడ్డుపెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే రకరకాల డిపార్ట్మెంట్స్లో ఏళ్తా ఉన్నారు. అంటే ఒక కుటుంబానికి ఒకసారి రిజర్వేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు మళ్ళీ యూజ్ చేసుకోకుండా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయంగా మనం చూసుకుందాం, పొలిటికల్గా మనం చూసుకున్నట్టయితే దీని గురించి స్పెషల్ విశ్లేషణ ఒక రకంగా చేయాల్సి వస్తుంది. రాజకీయంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు వెంకట్ స్వామి గారు రిజర్వేషన్ తీసుకొని ఉన్నారు, వాళ్ళ పిల్లలు రిజర్వేషన్ తీసుకున్నారు, తరతరాలుగా ఒకటే ఫ్యామిలీ మెంబర్స్, అంటే నేను ఏమంటున్నా మిగతా కొత్త వాళ్ళు రాజకీయంలోకి వాళ్ళ వల్ల రాలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే వెంకట స్వామి గారు మనవడు మళ్ళా రిజర్వేషన్ తీసుకొని పోటీ చేయడం జరిగింది. సో ఇట్లా ఇప్పుడు పెద్దపల్లి దగ్గర కావచ్చు, వాళ్ళు ఒకటే కుటుంబానికి
చెందిన వాళ్ళుగా తరతరాలుగా వాళ్ళే రాజకీయాలను రాణిస్తా ఉన్నారు, శాసిస్తా ఉన్నారు. ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, మళ్ళీ కండువా కప్పుకొని మళ్ళీ గదే రిజర్వేషన్ పెట్టుకొని కుటుంబం కుటుంబం తరతరాలుగా 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 గదే రిజర్వేషన్ పెట్టుకొని తండ్రి, ఇద్దరు కొడుకులు, మళ్ళీ వాళ్ళ మనవళ్ళు, సో ఇంతమంది ఒకటే ఫ్యామిలీ శాసించడం అంటే కొత్త అదే రిజర్వేషన్లో వేరే కుటుంబీకులకు వేరే వాళ్ళు రాజకీయాలకి రావాలని చాలా మంది ఉంటారు. మరి వీళ్ళు పక్కకు తప్పుకుంటేనే కదా వాళ్ళు వచ్చేది. అంటే ఎన్నిసార్లు గదే రిజర్వేషన్ పెట్టుకొని ఒకటే కుటుంబం నుంచి తరతరాలుగా వాళ్ళు వస్తారు. సో దయచేసి మిగతా ఎస్టీ ఎస్సీ కుటుంబాలకు కూడా అవకాశం ఇవ్వాలా, మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలా, వేరే కుటుంబం నుంచి కూడా రావాలా? సో ఇట్లా ఏమైపోతుంది? సో డబ్బులు స్తోమత పెంచుకునే వాళ్ళు పెంచుకుంటూనే ఉన్నారు, మళ్ళీ దాంట్లో బలహీనులు అంటే డబ్బు లేని వాళ్ళు డబ్బు లేకుండానే ఉండిపోతున్నారు దీనివల్ల. సో దీంట్లో కొద్దిపాటి సవరణలు చేయాలి, ఒక కండిషన్ పెట్టాలి, ఒక కుటుంబం నుంచి రిజర్వేషన్ ఒకరు మాత్రమే. వాళ్ళ రిజర్వేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు మంచి హోదాలు ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని కూడా ప్రత్యేకమైనటువంటి వాళ్ళ అద్భుతమైనటువంటి ఫ్యూచర్ తీర్చిదిద్దగల స్తోమతలు కూడా వాళ్ళకి వస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మిగిలిన కుటుంబాలకి కూడా ప్రత్యేకమైనటువంటి దారి ఒకటి దొరుకుతుంది. నేను అంటే నేను చెప్పిన దాంట్లో అర్థం ఉంది ప్రాక్టికాలిటీలో. సో అందరికీ కూడా సమానంగా ఇది రావాలి అంటే ఖచ్చితంగా ఒక కండిషన్ అనేది పెట్టాల్సిందే అని చెప్పి దీని గురించి దయచేసి ఆలోచించండి. ఎందుకంటే లోతుగా ఆలోచించాలా, నాట్ ఓన్లీ ఇది, అన్ని రిజర్వేషన్లు, ఏ రిజర్వేషన్ అయినా కుటుంబానికి ఒకరు మాత్రమే. ఆ ఒకరు వచ్చి ఆ రిజర్వేషన్ యూజ్ చేసుకున్న తర్వాత తరతరాలుగా మళ్ళీ వాళ్ళ కుటుంబాలు అదే రిజర్వేషన్ తోటి మిగతా వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఇన్ ద సెన్స్ మిగతా ఎస్టీ ఎస్సీ కుటుంబాలకు అవకాశం లేకుండా పోతుంది. సో ఈ యొక్క కండిషన్స్ అప్లై లాగా తీసుకురావాలా, దానికి ఎగ్జాంపుల్గానే నేను వెంకట స్వామి గారి కుటుంబాన్ని తీసుకోవడం జరిగింది. సో తరతరాలుగా అదే ఏరియా నుంచి వీళ్ళే రాజకీయం చేస్తా ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు అయిపోయింది, ఓకే, చాలా సంతోషం. అన్ని రకాలుగా రాజకీయంలోకి వచ్చి ఆయన సెటిల్ అయి ఉన్నారు. పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, ఛానళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మళ్ళీ పవర్ కావాలి, మళ్ళీ తండ్రి పేరు చెప్పుకోవాలి, మళ్ళీ అదే రిజర్వేషన్ తీసుకోవాలి, మళ్ళీ కొడుకులు, ఇద్దరు కొడుకులు, పోనీ వెంకట స్వామే కాదు, మళ్ళీ వాళ్ళ అన్నగారు తమ్ముడు గారు, అది అయిపోయిందా మళ్ళీ వాళ్ళిద్దరూ మళ్ళీ రాజకీయాలే. ఒకళ్ళు ఒక ఎమ్మెల్యే, ఇంకోళ్ళు ఇంకో నియోజకవర్గానికి ఎమ్మెల్యే, మళ్ళీ వాళ్ళ కొడుకు ఎంపీ. సో ఇట్లా అంటే వాళ్ళు తప్ప ఇక వేరే వాళ్ళు ఎవరు లేరా ఈ రిజర్వేషన్స్లో, ఎస్టీ ఎస్సీ దాంట్లో? సో మిగిలిన కుటుంబాలకు కూడా అవకాశాలు ఇవ్వాలా, పార్టీలు కూడా టికెట్లు ఇవ్వాలా? సో అట్లనే ఐఏఎస్లో కొంతమందిని చూస్ చేసుకోండి. సో అట్లా, సో కొత్త వాళ్ళకి లేకుండా చేస్తున్నారు. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. పేదవాళ్ళు పేదవాళ్ళు అయితేనే ఉన్నారు, అదే క్యాస్ట్లో గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అయితేనే ఉన్నారు. రిజర్వేషన్ అనేది ఏంది? ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ రిజర్వేషన్ యూజ్ అవ్వాలా? కానీ దీనివల్ల చాలామంది అదే రిజర్వేషన్లో వెనుకబడిపోతున్నారు, ఆస్తులు పెంచుకునే వాళ్ళు పెంచుకుంటూనే ఉన్నారు. సో ఇది జరుగుతుంది. మధ్యలో మళ్ళీ వెనకాలకి వెళ్ళి డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చి మిగిలిన వాళ్ళని పేదవాళ్ళని ఇస్తూ ఉన్నారు. సో దయచేసి ఇది ఒక్కటి మీరు ఆలోచించాలా అన్ని రకాలుగా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. సో ఎనీవేస్, సో ఎస్సీ వర్గీకరణ అనేది మంచి విషయం, చాలా మంచి విషయం. కాకపోతే దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందాలా, అండ్ అదే రకంగా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ పెట్టినా ఏమైనా పెట్టినా, సో ఒక్కొక్కసారి రిజర్వేషన్ వల్ల ఏమైపోతుందంటే 90 మార్కులు వచ్చిన వాళ్ళు, 99 మార్కులు వచ్చిన వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. మరి వాళ్ళ అన్యాయం జరుగుతున్నప్పుడు కొంతమందికి, నేను చెప్పేది కొంతమందికి రిజర్వేషన్ల వల్ల అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళకు కూడా ఏమైనా సవరణలు చేయాలా? అంటే 99 మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా మరి కొంచెం పోస్టులు పెంచో, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడమో. ఎందుకంటే చాలా మంది నిజంగా కష్టపడి చదువుకున్న వాళ్ళు, ఇష్టపడి చదువుకున్న వాళ్ళు, కొంతమంది జెమ్స్ ఉంటారు. సో వాళ్ళకి 90+ మార్క్స్ వస్తాయి. 90+ మార్క్స్ వచ్చి కూడా కొంతమంది ఎంసెట్లో కావచ్చు, లేకపోతే మెడికల్ సీట్లలో, నీట్లలో కావచ్చు, లేకపోతే ఉద్యోగాల గ్రూప్ల విషయంలో కావచ్చు, వాళ్ళకి
అనేక రకాలుగా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. వేరే వాళ్ళు సీటు వద్దనుకొని వదులుకుంటే చదువుకున్నోడికి ఇక్కడ సీట్ వస్తుంది, తద్వారా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. దానివల్ల చదువుకున్న వాళ్ళకి మోసం జరుగుతుంది. చదువు అంటే మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలలో అవకాశాలు రావడం, వాళ్ళు మళ్ళా ఎక్కువ చదవకపోవడము, దాని ద్వారా ఈ కొన్ని కొన్ని ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ వెనుక పొంటి జరగడం కూడా విపరీతంగా ఎక్కువైపోయినాయి. సో నేను చెప్పేది ఏంటంటే బ్యాలెన్స్డ్గా చూస్ చేసుకోండి. ఎస్, తక్కువ మార్క్ వచ్చిన వాళ్లకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాల్లోకి తీసుకోండి. అండ్ అలాగే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా గదే పని చేయండి. ఎందుకంటే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా అన్ని మార్క్స్ తెచ్చుకున్నారు అంటే వాళ్ళకి అన్ని రకాలుగా నాలెడ్జ్ ఉందని అర్థం. సో 99 మార్క్స్, 90+ మార్క్స్ వచ్చిన వాళ్ళని కూడా కన్సిడర్ చేయండి. సో దీనివల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోండి అని చెప్పి, వేరే రిజర్వేషన్స్కి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోండి, దీని గురించి కూడా ఆలోచించండి, వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించండి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. పాయింట్ నెంబర్ 2. అండ్ అదే రకంగా అట్లాగే సీట్లు. సో చాలామంది ఎంసెట్ ర్యాంకు కొట్టాలని, ఆల్ ఇండియా ర్యాంకులు కొట్టాలని చాలా కష్టపడి చదువుతా కొంతమందికి 900 పైన మార్క్స్ వచ్చినా, లేకపోతే 90 పైన మార్క్స్ వచ్చినా వాళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి టాప్ మోస్ట్ కాలేజ్లో సీట్లు కొట్టలేకపోతారు. దానికి కారణం ఏంటంటే ఒక రకంగా ఈ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఒకవేళ వాళ్ళు ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ అయితే వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. అదే బీసీఓ ఏ ఓసీఓ అయితే ఇంకా విపరీతంగా ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు సీట్ వదులుకునే పరిస్థితి. వేరే వాళ్ళు ఒకవేళ సీట్ వదులుకుంటే అప్పుడు ఈ చదువుకున్న వాళ్ళకి, మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి, టాప్ ర్యాంకర్స్కి అప్పుడు వాళ్ళు అనుకున్న కాలేజ్లో సీట్లు వస్తాయి. సో నేనేమంటున్నా, అప్పుడు ఇక్కడ చూస్ చేసుకోవాలి, ఇక్కడ కూడా వీళ్ళకి అవకాశం ఇవ్వాలి. సో ఇద్దరిని అందరిని కూడా ఈక్వల్గా చూడాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. సో చాలామంది నన్ను ఈ విషయం మీద మాట్లాడండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. కాకపోతే కొంతమంది మరి ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి మరి దీని మీద మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది అందుకని మాట్లాడద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ మనం చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పాలనుకున్నప్పుడు, అందరినీ ఈక్వల్గా చూడాలి అని అనుకుంటున్నప్పుడు, ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మోసాలు, ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు, సో ఖచ్చితంగా మనం దీని గురించి మాట్లాడాలి కాబట్టి ఒక మాటగా మాట్లాడాల్సి వస్తుంది. సో ఒకసారి దీని గురించి కూడా ఆలోచించండి. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ పరిస్థితి గురించి కూడా మీరు ఆలోచించండి. ఎక్కువ మార్కులు వచ్చి వాళ్ళకి రిజర్వేషన్ లేకపోతే మరి వాళ్ళు చదివి లాభం ఏముంది అని చెప్పి నేను ఒక్కసారి అందరిని కూడా అడుగుతా ఉన్నాను. సో వీళ్ళని కాపాడండి, వాళ్ళని కూడా కాపాడండి, సమన్యాయం చేయండి అని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దీని గురించి కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అండ్ అదే రకంగా ముఖ్యంగా మన బక్క జడ్సన్ గారు, మీ అందరు కూడా తెలుసు, కాంగ్రెస్ మాజీ ఏఐసిసి ఎక్స్ మెంబర్. సో మన బక్క జడ్సన్ గారు వాళ్ళ నాన్నగారు కాలం చేయడం జరిగింది నిన్న సాయంత్రం. సో ఆయన ఆత్మకి శాంతి కోరాలని, శాంతి చేకూరాలని. అండ్ అదే రకంగా బక్క జడ్సన్ గారి కుటుంబం కూడా మరి చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. అండ్ ఈరోజు ఆయన స్వస్థలమైనటువంటి ఎక్కడ మన జనగాం దగ్గర మరి అంత్యక్రియలు జరగబోతున్నాయి. అండ్ మరొకసారి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ అదే రకంగా ఎస్, ఇక్కడ చూసినప్పుడు ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరు. సీజే చంద్రచూడ్ బెంచ్ 565 పేజీల తీర్పు. ఏపీఎస్సీ రిజర్వేషన్లపై తీర్పు పునర్సమీక్ష, తీర్పుపై బాలగోపాల్ వ్యాసం ప్రభావం. సో నేను ఇదే విషయం చెప్తా ఉన్నా, ఎస్సీలందరూ ఒకే స్థాయిలో లేరు. డబ్బు లేని ఎస్సీలు ఉన్నారు, డబ్బు ఉన్న ఎస్సీలు ఉన్నారు. ఈ డబ్బు ఉన్నోళ్ళే రిజర్వేషన్లను అనుభవిస్తున్నారు, డబ్బు లేని వాళ్ళకి అట్లనే ఉంటా ఉంది. సో అట్లాంటప్పుడు ఎందుకు ఇదంతా కూడా అని చెప్పి నేను ఆలోచిస్తా ఉన్నా. అందుకే కండిషన్ పెట్టండి, డబ్బు ఉన్న ఎస్సీలు, ఆస్తులున్న ఎస్సీలు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు కుటుంబానికి ఒకరు మాత్రమే ఆ రిజర్వేషన్ను చూస్ చేసుకునేలాగా కండిషన్ పెట్టండి. ఎట్లనైతే ఇప్పుడు రేషన్ కార్డు డబ్బు లేని వాళ్ళకి, వైట్ కార్డు ఎట్లనైతే చూస్ చేసుకొని
మీరు ఇస్తారో, ఇన్కమ్ ట్యాక్స్ అత్యధికంగా ఎవరైతే కడుతున్నారో, ఒకవేళ కట్టిన వాళ్ళలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, సో మీరు ఆ పరంగా చూస్ చేసుకొని సో దయచేసి ఇవ్వడం వల్ల ఎవరైతే నిరుపేద ఎస్టీ ఎస్సీలు ఉన్నారో సో వాళ్ళు కూడా అత్యద్భుతంగా రిజర్వేషన్లు యూజ్ చేసుకొని చదువుకుంటారు, వాళ్ళు కూడా అన్ని రకాలుగా లబ్ధులు పొందుతారు. సో కొత్త కొత్త కుటుంబాల నుంచి ఈసారి ఈ కుటుంబం, ఇంకోసారి ఇంకో కుటుంబం, తరతరాలుగా తరగని చిరునామాలాగా ఈ ఇందాక చెప్పిన రాజకీయంగా ఏ రకంగానైతే ఒకటే కుటుంబం నుంచి వారసత్వ రూపంలో వాళ్ళే వస్తూ ఉన్నారు రాజకీయాల్లోకి, కొత్త కుటుంబాలకు లేవు. అట్లనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేరు గుర్తురావట్లేదు. సో వాళ్ళ పిల్లలందరూ కూడా మళ్ళీ రిజర్వేషన్ తీసుకొని మళ్ళా ఐఏఎస్లుగానే వాళ్ళు మళ్ళీ ర్యాంక్స్ కొట్టిండ్రు. సో ఒక కుటుంబంలో ఒక రిజర్వేషన్ యూజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ మనవాళ్ళు కానీ మళ్ళీ వాళ్ళు ఎందుకు యూజ్ చేసుకోవాలా? ఆల్రెడీ తండ్రి యూజ్ చేసుకున్నారు, యూజ్ చేసుకున్నాక ఆయన మంచి స్థాయిలో ఉన్న తర్వాత ఫైనాన్షియల్గా కూడా ఎదుగుతారు, ఎదిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు యూజ్ చేసుకోవడం ఎందుకు? సో వేరే కుటుంబాలు యూజ్ చేసుకొని వేరే అదే ఎస్టీలో అదే ఎస్సీలో